टीम इंडिया टेस्ट क्रिकेट चरित्रलो 2020-21 ఆస్ట్రేలియా టూర్ విజయం చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అడిలైడ్ టెస్టులో చిత్తుగా ఓడిన భారత్ తర్వాత మెల్బోర్న్ బ్రిస్బేన్ టెస్టులో గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్ ద్వారా టెస్ట్ డెబ్యూ చేసిన మొహమ్మద్ సిరాజ్ గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టాడు. సిడ్నీ టెస్ట్ లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మొహమ్మద్ సిరాజ్ పై కొందరు ఆస్ట్రేలియా జనాలు జాతి వివక్ష వ్యాఖ్యలతో దూషించడం హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటనపై సిరాజ్ అంపైర్లకు ఫిర్యాదు చేయడం, పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యాఖ్యలు చేసిన వారిని స్టేడియం నుంచి బయటకు పంపించడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు దీనిపైన అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్ స్పందించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన వారిని మేము అతిథులుగా భావిస్తాము, వారిని గౌరవ మర్యాదలతో చూసుకుంటాము, కానీ ఆ రోజు అలా చేయలేకపోయాము. మొహమ్మద్ సిరాజ్ ఇలాంటి సంఘటన ఎదుర్కోవడం మాకు చాలా ఇబ్బంది పెట్టింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. సిరాజ్ అంపైర్ దగ్గరకు వచ్చేటప్పుడు అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కన్నీళ్లను తుడుచుకుంటూ వచ్చాడు. అది మమ్మల్ని చాలా బాధ పెట్టింది. సిరాజ్ తండ్రి కొన్ని రోజుల క్రితమే చనిపోయాడు. ఆ బాధలో ఉన్న వ్యక్తిని ఇలాంటి వ్యాఖ్యలతో దూషించడం మాకు మరింత బాధను కలిగించింది. ఈ సంఘటన తర్వాత మ్యాచ్ ను రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తే మేము దానికి కూడా అంగీకరించే వాళ్ళం అంటూ కామెంట్ చేశాడు టిమ్ పెయిన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.